కనుక దావీదు అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు కనుక ఏం చేశాడు చెప్పండి. 2 సమయాలు 16:23 చూడండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసిన పొందిన ఆలోచనలాగా ఉండెను. ఆ దినములలో అహీతోపెలు ఏ ఆలోచన చెప్పినా అది దేవుని యొద్ద నుండి అతనికి పొందిన ఆలోచనగా ఉండేది. అలాంటి సలహాదారుడు, అలాంటి నమ్మకస్థమైన వ్యక్తి ఒకేసారి అబుషాలోము చేసే కుట్రలలో చేరి ఉన్నాడు అని వినగానే ఏమి చేయాలో అర్థం కాక ప్రార్థన చేశాడు. 2 సమయాలు 17:7 ఒక్క వచనం చదవండి. హూషై అబ్షలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అక్కడ ఏం చేశారు చెప్పండి. అబ్షలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అని అక్కడ ఎక్కడైతే వెళ్ళి ఎవరినైతే దావీదికి పురికొలిపి దావీది మీదకి అక్కడ శత్రువుగా మార్చి ఉన్నాడో అతనికి అహీతోపెలు చెప్పిన ఆలోచన తన పక్కనున్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఇతను చెప్పిన ఆలోచన సరి అయినది కాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దావీదుకు వ్యతిరేకమైన ఆలోచన చెబుతాడు అనుకుంటే ఇది మనకే కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఈ ఆలోచన, అహీతోపెలు చెప్పిన ఆలోచన, అబ్షాలోము రాజా, ఇది నీకు మంచిది కాదు. దేవునికి స్తోత్రము. కనుక అప్పటి వరకు దావీదుకు ఏ సలహా చెప్పినా దేవుని యొద్ద నుండి పొందిన సలహాగా ఉన్న వ్యక్తి ఈరోజు అబ్షాలోము పక్షాన వెళ్ళి దావీదుకు వ్యతిరేకముగా ఆలోచన చేస్తే దావీదు చేసిన ప్రార్థనను బట్టి అక్కడ ఏం చేశాడు చెప్పండి, ఆ ఆలోచన చెడగొట్టేశాడు. దేవునికి స్తోత్రము. అలా అది ఎవరి మీదకి చెప్పండి, దావీదు మీదకి శత్రువుగా అబ్షాలోముని శత్రువుగా మార్చి ఉన్నాడు. మార్చినప్పుడు దావీదు ఆ శోధన తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా, అతని ఆలోచన ఏది చేసినా అది నిరర్థకము కాదు, నీవే సహాయం చేయమని ప్రార్థన చేయగా అక్కడ అబ్షాలోము దగ్గర చెప్పిన ఆలోచన, అహీతోపెలు ఆలోచన, దాన్ని ఏం చేశాడు చెప్పండి, ఇది సరి అయినది కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఏం చేశారు చెప్పండి, అబ్షాలోము దగ్గర చెప్పిన ఆలోచన అతనికి నెరవేరినప్పుడు తప్పకుండా అహీతోపెలు అక్కడ, ఎందుకంటే గొప్ప ఆలోచన కలిగిన వాడు. ఈ ఆలోచన అయితే మనం రాజుని జయించగలం. ఈ ఆలోచన తప్పిందంటే విజయము దావీదుదే, ఆ తర్వాత నన్ను చంపుతాడు, కనుక ఆయనకన్నా ముందు నేనే చనిపోవాలని చెప్పి ఏం చేశాడు చెప్పండి, గాడిదకు గంత కట్టి తన ఊరికి వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాను. దేవునికి స్తోత్రము. అలా చూడండి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదో చూడండి. దేవుని సన్నిధిలో దేవుని యందు నమ్మిక కలిగిన వారు ఆయన నామమును నిత్యము దివారాత్రు ప్రార్థన చేసేవారి మొర ఆయన ఆలకించడా. వారి యందు ఉద్దేశాలు ఎలా ఉంటాయి చెప్పండి. 29:11 దేవుని యొక్క తలంపులను దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతిలో నేను ఎరుగుదును, అది నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. దేవుడు నీ గురించి ఉద్దేశించిన సంగతులు, దేవుని సన్నిధిలో దివారాత్రము నీవు ఆరాధిస్తూ ఆయన సన్నిధిని నిత్యము ఎతికే నిన్ను, నీ శత్రువులకు నేను శత్రువును, నీ మిత్రులకు నీ మిత్రుడను అంటున్నాడు. దేవుని నిత్యము ఆరాధించే వారికి కనుక ఆయన నామమును నిత్యము ఎతికే వారి పక్షాన దేవుడు అంటున్నాడు, నీ మిత్రులకు నేను మిత్రుణ్ణి, నీ శత్రువులకు నేను శత్రువునై ఉన్నాను, నా మాట నీవు నమ్ము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యిర్మీయా గ్రంథములో నేను నీ గురించి ఉద్దేశించిన సంగతిలో నేను ఎరుగుదునవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. హానికరమైనవి మన ఆలోచనలు. మనము ఎప్పుడైతే శ్రమ కలిగినమటే వెనక్కి తిరుగుతామో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నా వెనక తట్టు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడని మీకు తెలియదా. దేవుని శక్తిని చూసిన తర్వాత, దేవుని శక్తిని మనం ఎరిగిన తర్వాత,
దేవుడు నామములో ఉన్న శక్తిని తెలుసుకుని శ్రమ కలిగినప్పుడు వెనక తిరిగితే దేవుడు అంటున్నాడు వారు నా రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి స్తోత్రము. ఎన్నిసార్లు తిరుగుతున్నావు, ఎన్నిసార్లు వస్తున్నావు, కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసి దావీదు శ్రమ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాడు. దావీదు యొక్క శోధన సమయాలలో ప్రార్థన చేయగా అక్కడ ఏమైంది చెప్పండి, అతనికి హానికరమైనవన్నీ కూడా దేవుడు మార్చివేసి అతనికి అది ఉరిగా మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అతని జీవితంలో దావీదు ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన ఆయన వినే దేవుడు, వారికి సహాయము చేసే దేవుడు. కనుక మనం అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు ఒక రకం, అలాగే శ్రమ లేనప్పుడు ఒక రకంగా కాదు, అన్ని విషయాలలో సమృద్ధి కలిగిన వారిగా ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో సమృద్ధిలోను నేను నేర్చుకొని ఉన్నాను, శోధన సమయాలలో కూడా నేను సంతృప్తి కలిగి ఉన్నాను, అలాగే ఉన్నత స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను, లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవలసింది సంతోషంగా ఉన్నప్పుడు సంతోషించడం కాదు, అన్ని వేళలా నీ స్థితి ఒకే విధముగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి, కీర్తన గ్రంథము 91:14 చదవండి, 16 వరకు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, నేను అతనిని తప్పించుచున్నాను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని గణపరచదను, నేను అతనిని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, తోడై ఉండేదను. అతని విడిపించి, అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయుషేత అతని తృప్తిపరచేదను, అతనిని నేను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి నేను చూపించేదను, చూపించుచున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, తప్పించదను. అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతనిని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టుచున్నాడు కనుక నేను అతనిని శ్రమ నుండి తప్పించుచున్నాను. అతనిని నేను గణపరుస్తున్నాను, అతనికి నా రక్షణ ఆనందాన్ని నేను కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు రక్షణ ఆనందాన్ని మనకు చూపిస్తున్నాడు. కనుక శ్రమలో మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథము 20:8 చూడండి, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లెగిసి చక్కగా నిలబడి ఉన్నాము. అలా దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు నిలబడేవారిగా ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని ఎరగని వారు ఎలా ఉన్నారు చెప్పండి? కృంగిన వారిగా, పడిపోయే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించుచున్నాను, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతనిని గణపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉండేదను, అతన్ని విడిపించి నేను గొప్ప చేసేదను, దీర్ఘాయుషేత అతనిని నేను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి నేను చూపించుచున్నాను. దేవునికి స్తోత్రము. అలా శ్రమ దినములలో నేను రక్షణ వారికి చూపిస్తాను. వారు నాకు మొరపెట్టుస్తున్నారు కనుక, వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక తప్పకుండా వారి శ్రమలో నుంచి నేను వారిని విడిపిస్తాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు మనలను శ్రమంలో విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు మన హృదయ స్థితిని ఎరిగిన దేవుడు. కనుక ఆయనకు ఇష్టమైన వారు ఆరాధిస్తూ ఉండగా దివారాత్రము వారికి సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. దినదినము కూడా మన చర్యలు క్రియలన్నిటినీ చూసిన దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులను ఆయన శిష్యులుగా ఉండటానికి 70 పిలిచారు, ఇంకా అనేక మందిని పిలిచారు. ముఖ్యమైన శిష్యులు ఎంతమంది చెప్పండి? 12. దేవునికి స్తోత్రము. చూడండి, లోకాసువార్తె 6:12. శరీరధారి అయ్యున్న దినములలో యేసు ప్రభువారు ప్రతి విషయాన్ని తండ్రికి మొరపెట్టి
ప్రతి విషయాన్ని ప్రభువా నీ రాజ్యము కట్టాలి అంటే నేను ఈ లోకములో నుండి ఎంతమందిని ఏర్పరచుకోవాలి, ఎవరు కావాలి, నీ చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరు అని రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? కొండ దిగి వచ్చి అక్కడ ఉన్న జన సమూహాలను పిలిచి వారికి అపోస్తులని ఆయనను ఎమ్మడించే వారిలో వారిని ఒక్కొక్కరిని పిలిచి అపోస్తులుగా మరి వారికి పేర్లు పెట్టి అందరినీ కూడా పిలిచి వారు నన్ను మీరు వెంబడించండి అని చెప్పి ఆయనకు ద్రోహి అయిన ఇస్కరియత్ యోధాను కూడా శిష్యుడిగా చేర్చుకొని ఉన్నాడు. ఆయనకు అపనమ్మకస్తుడైన ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? యోధా ఇస్కరియత్. కనుక అతనిని కూడా యేసు ప్రభు శిష్యుడిగా ఉండటానికి దేవుని యొక్క ఆలోచనలు బట్టి ఆయన శిష్యుడిగా ఉండటానికి ఆయనని కూడా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే వారందరినీ శిష్యులుగా ఏర్పరచుకొని దేవుని రాజ్యము ప్రకటించడానికి మనం వెళదాము రండి అని వారిని తీసుకుని వెళ్ళి అనేక ప్రాంతాలలో గొప్ప సువార్త ప్రకటిస్తూ అనేక సూచక క్రియలు జరిగిస్తూ అనేక హృదయ స్థితిని ఎరిగిన దేవుడు ప్రతి వారిని కాపాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడు చెప్పండి? తగిన సమయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరిని చెప్పండి? ఏం చేస్తానికి చూడండి చెప్పండి? యేసు ప్రభువుని అప్పగించటానికి. చూడండి యోహాను సువార్త 6:64 మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరు? తన్ను అప్పగించేవారు ఎవరు? ఆయనకు బాగా తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభు వారిని స్వయాన అప్పగించే వ్యక్తి కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన శిష్యులలో ఒక శిష్యుడిగా పిలిచి ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. శరీర దారి అయ్యున్న దినములలో ఆయన యొద్దకు రాకక మునిపే వారి హృదయ స్థితిని ఎరిగి వారికి సమాధానం చెప్పిన దేవుడు ఆయనను స్వయాన తీసుకుని వెళ్ళి శత్రువులకు అప్పగించే విషయంలో ఆయన అంత గ్రహింపు లేకుండా ఉన్నాడా? దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన ఏమంటున్నారు చెప్పండి? అక్కడ శత్రువులను పిలిచారు, మంచివారిని పిలిచాడు, చెడ్డవారు అందరినీ కూడా నా శిష్యులుగా మీకు ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, మారు మనస్సు పొంది దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు మొదటగా వెతకండి. దేవునికి స్తోత్రము. అలా అందరినీ కూడా అక్కడ దేవుడు ఆయన పరిసరిలోకి రమ్మంటున్నాడు. కనుక రండి, నా రాజ్యం యొక్క నీతిని తెలుసుకునండి. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ రాజ్యంలో వారికి శ్రమలలో వేదనలో ఆయనను ప్రేమించే వారిని శ్రమ నుంచి విడిపించి కాపాడి వారికి రక్షణానందాన్ని కలగచేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుడు యేసు ప్రభువారి లోకములో యూదా విషయంలో అంత గ్రహింపు లేకుండా లేదు. కనుక ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన 3.5 సంవత్సరాలలో యూదా అక్కడ మనస్తత్వాన్ని చూస్తూనే ఉన్నాడు. అక్కడ కొన్ని విషయాలు అంటున్నాడు. మీలో ఒకరు విశ్వసించని వారు, మీలో కొందరు ఉన్నారని నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఆయన అంటున్నాడు, ఇదిగో మీరందరూ నా శిష్యులుగా పిలువబడి ఉన్నాను, కానీ మీలో నా నామమును నా యొక్క మాటను బట్టి నడుచుకునేవారు, విశ్వాసం లేని వారు కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా అని చెప్పినప్పుడు అందరూ కూడా కలవరపడ్డారు. విశ్వాసం కలిగిన వారు కలవరపడుతూ ఉన్నారు, విశ్వాసం లేనివాడు అనుకుంటున్నాడు నాతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడ ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు వారు చూడండి, మత్తయి సువార్త 27:7 యేసు ప్రభుని యూదా ఏం చేశాడు చెప్పండి? అప్పగించి వేశాడు. ఆ తర్వాత యూదా ఏం చేశాడు చెప్పండి? అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుని యొద్దకును, పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకుని
చనిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అప్పగించిన యోధా యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఉన్నవారు నా మాటను బట్టి విశ్వాసము లేని వారు మీలో కొందరు ఉన్నారు. ఆయన హృదయ స్థితిని ఎరిగిన దేవుడు. కనుక ప్రతి ఒక్కరి హృదయ స్థితిని ఎరిగి ఆయన హెచ్చరిక చేశాడు. ఆ తీర్పు నుంచి, ఆ భయంకరమైన ఉగ్రత దినము నుంచి మీరు తప్పించుకొనండి అని చెప్పి ఆనాడు బహిరంగంగా ఆయన శిష్యులుగా శలామణైపోతున్న వారిని హెచ్చరిక చేశాడు. ఇదిగో మీలో విశ్వాసము లేని వారు కొందరు ఉన్నారని నాకు తెలుసు, మొదటి నుంచి తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరైనా ఇప్పుడైనా మీ విశ్వాసాన్ని మార్చుకుని విశ్వాస జీవితంలో జీవించండి అని హెచ్చరిక చేశాడు. చేసినా సరే యోధా ఏం చేశాడు చెప్పండి? అతను డబ్బు ఆశ కలిగిన వాడు కనుక అతనికి, ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు, అలాగే కమ్మని నిద్ర ఉండదు, అన్ని వేదనలు సమస్యలు అన్నీ ఉంటాయి. ఇవన్నిటిలో యోధా అయితే అతని ఆలోచన ఏంటంటే డబ్బు సంపాదించుకుని మనం పక్కకి వెళ్ళిపోదాం అనుకునే ఆలోచనతో ఉన్నాడు. అలాంటి యోధాకు యేసు ప్రభు దగ్గర డబ్బులు దొరకటలేదు. కనుక అప్పుడు యేసు ప్రభుని అమ్మేసేస్తే ఎన్ని నాణ్యాలు చెప్పండి, 30 నాణ్యములకు అమ్మి వేస్తే నేను అనుకున్నది సాధించగలను అని అతను తలంచి యేసు ప్రభుని ఏం చేశాడు చెప్పండి? శత్రువులకు అప్పగించున్నాడు. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభుని 30 నాణ్యాలకు శత్రువుకు అప్పగించేసి యేసు ప్రభుని చిత్రహింసలు చేస్తూ ఉండగా ఆయనను చిత్రహింసలు చూచి అక్కడ తట్టుకోలేక అంటున్నాడు, అయ్యా నేను నిరపరాధిని చంపటానికి ఈ డబ్బుకు నేను కక్కుర్తి పడి ఉన్నాను, నిరపరాధి రక్తాన్ని సిందించటానికి నేను ఇంత పాపానికి ఒడిగట్టి ఉన్నాను, నన్ను క్షమించండి అయ్యా, అతనిని విడిచిపెట్టండి, ఈ నాణ్యాలు తీసుకోండి అని చెప్పి ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అడిగితే ప్రధాన యాజకులు అంటున్నారు, మాకు కావలసింది ఏదో దొరికింది, ఈ నాణ్యాలు నువ్వు ఏం చేసుకుంటావు మాకు తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. అలా కనుక మాకు కావలసిన వ్యక్తి మాకు దొరికిన్నాడు. కనుక ఈ భూమి మీద రాజ్యాలన్నీ కూడా ఆయన తల్లకిందులు చేస్తున్నాడు. ఈయనను లేకుండా చేయాలని మేము ఎంతో కాలం నుంచి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మాకు దొరికి ఉన్నాడు కనుక మేము ఆయన్ని వదలం. దేవునికి స్తోత్రము. అలా కనుక యోధా ఏం చేశాడు చెప్పండి? ఏమి చేయాలో అర్థం కాల అక్కడ సిలువలో యేసు ప్రభు ఏలాడుతూ ఉండగా ఒక అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ ఏం చేశాడు చెప్పండి? అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేయగా నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావు. దేవునికి స్తోత్రము. అలా చివరి గడియలోనైనా విరిగి నలిగిన హృదయము కలిగితే, చివరి గడియలోనైనా నీవు నీ హృదయాన్ని మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షమించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్లాల్సింది యోధా. అయ్యా నేను తప్పు చేశాను, ఇంతకాలం 3.5 సంవత్సరాలు నీతో ఉండి ద్రోహం చేశానయ్యా, నన్ను క్షమించమని పాదాల మీద పడితే ఆ నరక శిక్ష నుంచి తప్పించుకునేవాడు. కానీ ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి సాగిలపడి వారి యొద్ద ఎన్ని బ్రతిమిలాడినా ఉపయోగం లేదు, ఆ నాణ్యాలు అక్కడే వారి దగ్గర పారవేసి పోయి ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా శ్రమ దినములో మీరు కృంగితే మీరు చేతగాని వారవుతారు. శ్రమ కలుగుతి మన క్రియలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? వెనక్కే తిరిగి రండి అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? బుద్ధి వచ్చినప్పుడు వెనక్కే తిరిగి వచ్చాడు, రక్షించబడ్డాడు. అలాగే యోధాను ఎంతగానో ప్రేమించిన యేసు ప్రభు యోధాను శిష్యులలో ఒక శిష్యుడిగా చేసుకుని అతని దొంగ బుద్ధి, అతని ఆలోచనలు తెలిసి ఉన్న శిష్యుడిగా ఆయన అంగీకరించి లాస్ట్ సమయంలోనైనా శ్రమ నుంచి అతను బయటపడతాడు అని, మీలో ఒకరు నన్ను నా యందు విశ్వాసము లేని వారు ఉన్నారు అని హెచ్చరిక చేసిన మారని యోధా ఏం చేశాడు చెప్పండి? తన కఠినమైన హృదయంతో ప్రభువుని శిక్షకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ శిక్షకు అప్పగించబడిన యోధా సంతోషంగా ఉన్నాడా? డబ్బులు వచ్చినాయి, అతనికి కావలసినదంతా కూడా హోదా కూడా వచ్చింది, సంతోషంగా ఉండలేకపోయాడు. ప్రభువుని కొట్టి ఆ చిత్రహింసలు చూచి ఆయనను, నిర్దోషిని ఇంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేశాను అని తట్టుకోలేక ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పాదాలు పట్టుకుని ఎంత బ్రతిమిలాడినా ఉపయోగము
కలగలేదు. సాతానికి ఒక్కసారి మనం దొరికితే, సాతాను మన మీద అధికారం ఒక్కసారి వస్తే మన ఏం చేస్తుంది చెప్పండి? పొరపాటును కూడా మనలను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాగే ఆ యోధా వెళ్ళి ఏమి చెయ్యాలో తెలియక ఏం చేశాడు చెప్పండి? ఉరి పెట్టుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నా బిడ్డలారా తిరిగి రండి, మీరు తిరిగి రండి. దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తానో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను నిష్కపటముతో సేవించుట ఎంతో మంచిది. దేవుడు మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవుడు మీ కొరకు అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. వాటిని అనుభవించండి. శత్రువుకు మీ మధ్యలో స్థానాన్ని ఇవ్వకండి. శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? మన తీసుకువెళ్ళి, అలాగే అహీతోపేలు కూడా దావీదు దగ్గర ఎంతగానో అధికారంలో ఉన్నవాడు, ప్రధాన పాత్ర వహించిన వాడు, ఆ సాతానుకు అవకాశం ఇవ్వగానే అతని ఆలోచన చెడగొట్టి దావీదు చేసిన ప్రార్థనను బట్టి వెళ్ళి అతను ఊరిపోసుకుని చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎరిగిన దేవుడు. మనము సాతాను క్రియలలో పాలిభాగస్తులుగా ఉండటానికి పిలవలేదు, కానీ మనం అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండటానికి పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తం మనలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క శ్రమలలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. కనుక దేవుని సన్నిధిని వెతకండి. దివారాత్రము దేవుని సన్నిధిని ఎతికే వారికి ఏ మేలు కొద్దువయ్యే ఉండలేదు. వారికి ఏ మేలు కూడా తక్కువ కాలేదు. అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. కనుకని మీరు విశ్రాంతి దినమును అపవిత్రత పరచకుండా, వ్యాపారము చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా దివారాత్రము ఆయన కట్టడలను అనుసరించినప్పుడు మిమ్మలను ఉన్నత స్థలముల మీద మిమ్మలను ఎక్కించదను. దేవునికి స్తోత్రము. అలా కనుక పరిశుద్ధ కూడికలో పరిశుద్ధులుగా మనం ఆరాధన చేయాలి. పరిశుద్ధమైనది ఈ ఆరాధన, పరిశుద్ధమైన ఈ పరిశుద్ధ జీవితాన్ని మనము చెడగొట్టుకునకుండా దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా మనం జీవించాలి అంటే దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నేను సన్నిధికి మామూలుగా వచ్చేదాన్ని, మా ఇంటి దగ్గర ఎప్పుడు నిగరగరాదన నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని. నాకు అమ్మవారు కనిపిస్తూ ఉండేది. తర్వాత మా ఆయన వివాహం జరిగాక మరి సన్నిధికి వచ్చేదాన్ని, ఏదో వచ్చాన పేరుకి వచ్చేదాన్ని, అటు పూజలు చేసేదాన్ని. మరి నమ్మకం అనేది ఉండేది కాదు, మామూలుగా వచ్చేదాన్ని. సాక్ష్యాలు విన్నాక మరి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి నా భర్త తాగిట గోల్ చేస్తున్నాడు, నా భర్త కూడా మారాలని నేను అనుకున్నాను. అనుకున్నాక మరి దేవా నేనైతే మరి ఇంకా పూజలు చేయను, ఏమి చేయను. అన్ని పూజలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా నా దేవుడైతే నన్ను చూడలేదు. నువ్వైతే నీకేది ఉపాయన అందరికీ కార్యాలు చేస్తున్నావు, నేను నిన్నే నమ్ముకుంటాను, నేను ఇంకా నిన్ను ఇడమను ప్రభు అనుకుని కూడా. తర్వాత మా అమ్మ వంటి దగ్గర జాతర ఉంది అంటే మా అమ్మ వాడు ఫోన్ చేస్తే రానన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ జాతర జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ దేవుడికైతే వెళ్ళాను అనుకుని మళ్ళీ ఆ రోజున ప్రార్థన సరే నేను మరి మళ్ళీ జాతరకి వెళ్ళాను. ట్రైన్ కూడా మిస్ అయింది. ట్రైన్ మిస్ అయినా సరే నేను మళ్ళీ వెళ్ళవలసిందే అని చెప్పి బస్సుకి వెళ్ళిపోయాను. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక అమ్మవారు కనిపించింది. తర్వాత మా ఆయన తాగి అక్కడ గోల గోలు చేశాడు. నువ్వు పద్దాకి ఇలాగే గోల్ చేస్తున్నావు, నేను రాను, నువ్వు మారినప్పుడైనా నన్ను వస్తాను వెళ్ళిపో అంటే వచ్చేసాడు. వచ్చేసి తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపో వెళ్ళమ్మని చెప్పి తర్వాత నేను సన్నిధిలో నేను ఏదేవో నిన్ను ఇడవనని చెప్పి కూడా నేను రాజేష్ అన్నయ్య నాకు పట్టీలు తీసేయమ్మా అంటే నేను మారాను కదా సరే పట్టీలు తీసేస్తానని తీసేసిన దాన్ని కూడా మా ఆయన వెళ్ళిపోయాడు. మారట్లేదు ఇంకెందుకు, నేను ఏ దేవుడు నన్ను మార్చలేని పెట్టేసుకుంటాను పట్టీలు ఇచ్చేయమ్మా అని చెప్పి సన్నిధిలో తీసేసిన దాన్ని పట్టీలు పెట్టుకుంటా కానీ సిద్ధపడ్డాను. ఈలోపు మా ఆడపడుచు ఫోన్ చేసి వదిన అన్నయ్య పెట్రోల్ పోసేసుకున్నాడు అన్నాడు. పట్టీలు అట్ట ఇసిరేసి దేవా నీకు నీకు ఎంతో ఇది ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా, నీలో నిలబడి ఉంటానని చెప్పి కూడా నేను పట్టీలు పెట్టుకున్నాను. నేను పూజలు కూడా చేయను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అమ్మవారు కనిపించింది, నా భర్తను బతికించింది దేవా అనుకున్నాను. తర్వాత వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, దేవా నీకు ఏం కాకుండా చూడండి ప్రభు నా భర్త కంటే
వచ్చేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాడు. ఏంటి మరి మా మావయ్య అయితే, అలాగే మా మావయ్య కూడా పెట్రోల్ పోసుకున్నాడు, చనిపోయాడు 42 రోజులకి. ఏంటి మా అత్తయ్య కానాసి వచ్చినట్టే నాకు వస్తుంది, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. ఏంటి దేవా నిన్నైతే నేను ఇడవను ప్రభు, ఇంకా నా ప్రాణం అన్న ఇడతా, కానీ నిన్ను మాత్రం ఇంక ఇడవను ప్రభు, క్షమించు ప్రభు అన్నాను, ప్రార్థన చేసుకున్నాను. తర్వాత కూడా హాస్పిటల్లో మరి బాగా కాలిపోయి ఉన్నాడు. మా ఆయనతో పాటు ఒక 10 మంది దాకా వేశారు. ఆ 10 మంది టపటప మన అందరు చచ్చిపోతున్నారు. నాకైతే భయం పుట్టింది, నా భర్త కూడా అట్టగా అయిపోతాడేమో, మరి మా మామయ్య కూడా అట్టగా చనిపోయాడు 42 రోజులకి. మరి దేవా క్షమించు ప్రభు, ఈసారి నీలో నిలబడి ఉంటాను ప్రభు, నా తప్పు క్షమించండి ప్రభు అని అనుకున్నాను. డాక్టర్లు అయితే మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు, నా భయం పుడుతుంది. మా వాళ్ళందరూ అయితే చచ్చిపోతాడు, ఇంకా బతకడు, మీ అత్తయ్య కానసే వచ్చిందని అన్నారు. తర్వాత ఇక అమ్మగారు ఫోన్ చేసి చెప్పాలంటే నాకైతే భయం పుడుతుంది. మరి తర్వాత ఫోన్ చేస్తే కూడా నాకు ఇది లేదు, చేయలేదు. తర్వాత అమ్మగారు అయ్యగారు వచ్చారు, మా గురించి కూడా అమ్మగారు అయ్యగారు వస్తారా అని నేను అనుకున్నాను. అయ్యగారిని చూడంగా నాకు చాలా ధైర్యం వచ్చింది, తప్పైపోయింది అయ్యా అనుకున్నాను. తర్వాత డాక్టర్లు అయితే అయ్యగారు వాళ్ళు ఇంకా 2 గంటలకు వస్తారనగానే ఆ డాక్టర్లు అన్నారు, అమ్మ ఇంకా అయిపోయింది, ఇంకెందుకు అమ్మ ఏ ఇంజక్షన్ చేసేద్దాము అటు ఇటు అయిపోయిందంటే వద్దండి అని అన్నాను. డాక్టర్లు అయితే చచ్చిపోతాడమ్మా ఇంకేమి లేదన్నారు. అయ్యగారు అయితే వచ్చి ఏం పర్వాలేదు సుధాకరు, నీకెందుకు మీరు నిలబడి ఉండండి, మీకేం పర్వాలేదు, నువ్వు బతుకుతావని నాకు నా ధైర్యం వచ్చింది. తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళారు. మా ఆయన అయితే విన్నాడంట డాక్టర్లు మాట్లాడుకోడు, అమ్మ రేవతి నీకు చెప్తూ నేను విన్నానే, నువ్వేమో అయ్యగారు ఏంటి నేను బతుకుతాను అంటున్నారు, డాక్టర్లు ఏమో చచ్చిపోతాను అంటున్నారు కదా రేవతి అని అంటే, నీకేం పర్వాలేదు బాబా, మన సన్నిధిలో సరిగ్గా ఉండట్లేదు కదా, నువ్వు నమ్ముకుంటా అనుకో, నువ్వు బతుకుతావు బాబా అన్నాను. అప్పుడు తగ్గ జ్యూసులు అవి తాగుతూనే ఉండేవాడు. అమ్మగారు వాళ్ళు యాప్లికలు తీసుకొచ్చారు, నువ్వు ఈ మొక్కు తిని బావా, నువ్వు అన్నం తింటో బాగుంటుంది బావా అని అన్నాను. తర్వాత యాప్లికే మొక్కు తిన్నాడు, తిన్నాక నుంచి ఇంకా అన్నంలో పడ్డాడు, ఇంకా అన్నం తిన్నాడు, బాగానే ఉంది. డాక్టర్లు అయితే అసలు వల్లే కాదు చచ్చిపోతాడని వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, నువ్వు ఎలా బతికేవయ్యా, నువ్వైతే నువ్వు చచ్చిపోతావని అనుకున్నావు, మరి నువ్వు ఎంత ఇదిగా బతికేవంటే మాకే ఇదిగా ఉంది, అసలు అందరు చచ్చిపోతుంటే నువ్వు నీ అందరికన్నా నీకే ఎక్కువ కాలింది, నువ్వే చచ్చిపోతావు అనుకున్నాము, నువ్వు ఎట్ట బతికేవయ్యాని వాళ్ళే ఆశ్చర్యపోయి అందరు సెకండ్లు ఇచ్చి పంపించారు. నా దేవుడు నా గొప్ప కార్యం చేశాడు.